నాటుసార నిర్మూలనకై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు విస్తృతంగా కాటన్ సర్చిలు నిర్వహిస్తున్నారు. రంగంపేట మండలం జి దంతుమూరు గ్రామంలో నాటుసార స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సుమారు 6400 లీటర్ల బెల్లం ధ్వంసం చేసి 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓకే అండి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు వినీత్ ప్రిజ్లాల్ మరియు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి రవీంద్రబాబు గారు మరియు మా జేడీ మేడం గారి ఉత్తర్వుల ప్రకారము నాటుసారా నిర్మూలనకి కార్డన్ సెర్చ్లో భాగంగా ఈరోజు రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో పెద్దాపురం పోలీస్ సిఏ అండ్ టీము రంగంపేట పోలీస్ ఎస్ఐ అండ్ టీమ్ అదేవిధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మా పెద్దాపురం స్టేషన్ సిఏ అయిన నేను మరియు మా సిబ్బందితో కలిసి దొంతమూరు గ్రామంలో ఈరోజు ఉదయము తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామంలో ఎవరైతే నాటుసారాయి అమ్మకాలు మరియు నాటుసారా పట్టీలు తయారు చేస్తున్న ఇళ్లపై ఆకస్మిక దాడులు చేసి నాటుసారాయి కలిగి ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని 110 లీటర్ల నాటుసారాయితో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి గ్రామ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి నాటుసారాయి పట్టీల మీద దాడులు చేసి 6400 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఇద్దరిని ఆ బెల్లపు ఊటకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరు పరారీలో ఉన్నారు. మొత్తం టోటల్గా ఈరోజు 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి 3 వ్యక్తులు పరారీలో ఉండడం జరిగింది. అదేవిధంగా 6400 లీటర్ని బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ నాటుసారాయి అనేది టోటల్గా మన సమాజం నుంచి పారదొరాలి అనేటువంటి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము స్పందన కార్యక్రమం అదేవిధంగా పరివర్తన ప్రతి గ్రామంలో కూడా ప్రతి విలేజ్ని కూడా ఏబీసీ కేటగిరీగా డివైడ్ చేసి ఏ గ్రామంలో అయితే ఈ బట్టీలు ఎక్కువగా ఉండి నాటుసారాయి యొక్క సప్లై ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏ కేటగిరీ విలేజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాటుసారాయి బట్టీలు మరియు నాటుసారా అమ్మకాలు కలిగినటువంటి విలేజ్ని బి కేటగిరీగా డివైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా ఓన్లీ ఫర్ నాటుసారాయి అమ్మకాలు ఉన్నటువంటి విలేజ్ని సి కేటగిరీగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జీతంతమూరు అనేటువంటి గ్రామం బి కేటగిరీలో ఉన్నటువంటి విలేజ్. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఈ నాటుసారాయిని నమ్ముకుని నాటుసారాయి తయారీ అమ్మకాలు చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వృత్తిని మానుకుని వేరే మార్గాన్ని ఎంచుకోకపోతే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో పడతారు. అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే వ్యక్తి మీద ఒకటికి మించి 2-3 కేసులు ఉన్నాయో వాళ్ళని పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేసి వాళ్ళని సంవత్సరం పాటు వాళ్ళ యొక్క కుటుంబానికి దూరం చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నాటుసారాయి కేసులో ఉన్న వాళ్ళని 110 సిఆర్పి